జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉపాధి హామీ పథకం కింద దాదాపు 51 లక్షల మంది కార్మికులకు 20 రూపాయల అదనంగా అంటే 100 రోజుల కోసం అంటే దాదాపు 2000 రూపాయలు ఒక్కొక్కరికి ఆ విధంగా 51 లక్షల మందికి దాదాపు 1004 కోట్లు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అదే విధంగా జాతీయ ఆహార భద్రత పథకం దాదాపు 1.91 లక్షల మంది దీని కింద వస్తారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళ కోసం అయితే వీళ్ళందరికీ కూడా 5 కిలోల బియ్యం 1 కిలో పప్పు ఉచితంగా యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది దీని గాను బియ్యానికి గాను దాదాపు 1260 కోట్ల రూపాయలు కేటాయించింది అదే విధంగా పప్పుకు 265 కోట్లు ఈ రాష్ట్రం కోసం కేటాయించడం జరిగింది మరి ఈ ఏప్రిల్ నెల కోసం 98,810 టన్నులు బియ్యాన్ని ఆల్రెడీ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ మరి అదే విధంగా మనం పప్పు ఇస్తాం ఒక్కొక్కరికి 1 కిలో పప్పు ఉచితంగా ఇస్తున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పప్పు ఇక్కడ పంపిణీ చేయట్లేదు మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం ఉచితంగా ఇచ్చిన పప్పును యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళందరికీ బెనిఫిషరీ అందరికీ అందేలాగా చెప్పి చేయమని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంకా అనేక రకంగా 15th ఫైనాన్స్ ద్వారా దాదాపు 980 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ముందే చెల్లించడం జరిగింది ఎందుకంటే ఖర్చుల కోసమని అదేవిధంగా హాస్పిటల్ వైద్య పరికరాల కోసం 215 కోట్లు 27,500 పీపీఈ కిట్లు అదేవిధంగా 100,000 మాస్కులు 95 మాస్కులు ఏవైతే 100,000 మాస్కులు ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కాకుండా కూడా కోవిడ్-19 హాస్పిటల్స్ తర్వాత ఆరోగ్య రక్షణ కోసం అదనంగా అన్ని దేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాలకు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం దాదాపు 9,00,000 మంది ఉన్నారు అంచనా వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున 127 కోట్లు కేటాయించింది వలస కార్మికులు ఏదైతే రాష్ట్ర విపత్తు రిలీఫ్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంటుంది కేంద్రానికి కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే ఫండ్ కింద ఈ యొక్క వలస కార్మికులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరికీ కూడా దానికోసమే 599 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంకి కేంద్రం నుండి కేటాయించడం జరిగింది ఈ విధంగా మొత్తం 7,000 కోట్ల రూపాయలు కేటాయించాం అదేవిధంగా అది కాకుండా కూడా అదనంగా వైద్య పరికరాలని పీపీఈ కిట్లు అని అదేవిధంగా ఈ ఆరోగ్య రక్షణ కోసం అన్ని రాష్ట్రాలకు కలిపి కొంత బడ్జెట్ను కేటాయించడం జరిగింది మరి వలస కార్మికుల కోసం ఏదైతే వాళ్ళ కోసం కేటాయించినటువంటి ఈ 599 కోట్ల రూపాయలు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన 127 కోట్లు ఇవి ఏంటంటే ఇక్కడ మనం జగిత్యాల స్థానికంగా మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా ఈ వలస కార్మికులకు పూర్తిగా సహకారం అందట్లేదు మన దగ్గర కూడా అనేక చోట్ల నుండి కంప్లైంట్ వస్తున్నాయి నిన్న గోవిందపల్లె నుండి చెప్తా ఉన్నారు వాళ్ళు దాదాపు 300 మంది అక్కడ వలస కార్మికులు ఉంటే 60 మంది కూడా ఈరోజు వాళ్ళకు సహకారం అందలేదు ఒక్కొక్క వ్యక్తికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకు ఆ 60 మందికి 500 రూపాయలు ఎవరికి కూడా ఇవ్వలేదు కేవలం బియ్యం మాత్రం ఇచ్చారు అదే కొన్ని చోట్ల మరి 500 రూపాయలు ప్లస్ 12 కిలోల బియ్యం కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది స్థానికంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం ఎందుకంటే ఇందులో కూడా
ఇటువంటి ఇబ్బంది విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దీంట్లో పార్షియాలిటీ చూపించాల్సిన అందరూ కూడా సమానంగా అది కూడా కేంద్రం నుండి బడ్జెట్ వచ్చింది కాబట్టి ఆ 599 కోట్లను ఖచ్చితంగా అందరి వలసదారులందరికీ కూడా సమానంగా అందేలాగా చేయాల్సిన చూడాల్సిన బాధ్యత స్థానికమైనటువంటి నాయకత్వం మీద ఉంది కాబట్టి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మన అదే విధంగా రోజు ఇంకా మనకు మే 7th వరకు ఉంది లాక్డౌన్ తర్వాత పెరగొచ్చు పెరగకపోవచ్చు ఏదైనా కొద్ది రోజులు మనం ప్రజలందరూ కూడా మరి ఏదైతే ప్రభుత్వం సూచించినటువంటి సూచనలు ఉన్నాయో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు రెగ్యులర్గా చేతులు కడుక్కోవడము అన్నీ మనకు అత్యవసరమైతే తప్ప ఇట్లాంటి బయటికి వెళ్ళకుండా ఉండేలాగా ప్రజలందరూ కూడా ఇంకా కొన్ని రోజులు సహకరిస్తారని భావిస్తూ జై హింద్ ఎందుకు పదవి అంటే కదా.